హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఇయర్ 2021లో కొన్ని డిఫరెంట్ ఫార్ములా మిల్క్ బ్రాండ్స్ అనేవి వచ్చాయన్నమాట. అవి చేంజ్ కూడా అయ్యాయి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు ఫార్ములా మిల్క్ బ్రాండ్స్ అనేవి చూపించాను. వాటి మిక్సింగ్ ఎలా చేయాలి, ఫీడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, అవన్నీ కూడా నేను చాలా వరకు చూపించేశానమాట. సో ఈ వీడియో ఏంటంటే, ఆల్రెడీ చదివే ఉంటారు, టాప్ 10 2021 ఫార్ములా మిల్క్ బ్రాండ్స్ అనమాట. సో 2020లో డిఫరెంట్ ఫార్ములా మిల్క్స్ ఉన్నాయి టాప్ 10 లిస్ట్లో, అండ్ 2021లో డిఫరెంట్ లిస్ట్ ఉంది. సో ఈ లిస్ట్ అనేది ఎందుకు చేంజ్ అవుతుందంటే, మనం పర్చేజ్ని బట్టి అనమాట, అండ్ పిల్లలకి ఎక్కువ ఏది ఇష్టపడుతున్నారు దాన్ని బట్టి కూడా. ఏది ఇష్టం అని ఎలా తెలుస్తుంది, వాళ్ళు ఏదైనా సరే ఫస్ట్ కన్స్యూమ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అది మంచిగా అనిపించి, అండ్ ఏ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకపోతే అది వారికి బాగా ఉన్నట్టు. అండ్ ఇన్ కేస్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లైక్ ఊరికే వామిటింగ్ చేసేసినా సరే, అసలు పాలు తాగడం ఇష్టం లేకపోయినా సరే, సో అలాంటివి మోస్ట్లీ మనం పేరెంట్స్ లాగా అయితే మనం ప్రిఫర్ చేయము. సో 2021లో ఏంటంటే డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి వచ్చాయి. ఈ వీడియోలో ఎండ్ వరకు ఉండి టాప్ 10 2021 ఫార్ములా మిల్క్ బ్రాండ్స్ అసలు ఏమేమి ఉన్నాయి, అందులో ద బెస్ట్ మీ బేబీకి ఏది సూటబుల్ అవుతుంది అది చూస్ చేసుకోవచ్చు. అండ్ నా పేరు మోనా. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మరియు బెల్ ఐకన్ కూడా హిట్ చేయండి. అండ్ సో 10th పొజిషన్లో ఉంది ఏంటంటే, నియోకేట్ ఎల్సీపీ హైపో అలర్జెనిక్ అమైనో యాసిడ్ బేస్డ్ ఇన్ఫాంట్ ఫార్ములా పౌడర్. సో మీకు చెప్పాను కదా, కొంతమంది బేబీస్కి ఎలర్జీస్ ఉంటాయని చెప్పేసి కౌస్ మిల్క్ ఆర్ అదర్ మిల్క్ తోటి. సో ఈ నియోకేట్ పౌడర్ ఏంటంటే, ఇందులో కౌ మిల్క్ అనేది లేదు, అండ్ దిస్ ఇస్ హైపో అలర్జెనిక్ ప్రోడక్ట్. అంటే ఎవరికైతే బేబీకి ఎలర్జీస్ అనేవి వస్తావో కౌ మిల్క్ ఆర్ దేనివల్ల అయినా, వాళ్ళు ఈజీగా ఈ నియోకేట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇది టాప్ 10 లిస్ట్లో ఉంది. ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ నియోకేట్ ప్రోడక్ట్ అనేది 100% మెడికల్ సూపర్విజన్లోనే యూజ్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను డైరెక్ట్గా యూజ్ చేయమని చెప్పట్లేదండి. మీ బేబీకి ఏది సూటబుల్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకుని, ఆర్ ఏదైతే మీ పీడియాట్రిషియన్ రికమెండ్ చేస్తారో అది మీరు యూజ్ చేయొచ్చు. సో ఈ నియోకేట్ కాస్ట్ ఏంటంటే 3,300. సో ఎవరికైతే రికమెండ్ చేస్తారో వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇట్ కమ్స్ ఇన్ 400 gram టిన్. నైన్త్ ప్లేస్లో ఉంది అమూల్ స్ప్రే. అమూల్ స్ప్రే అనేది చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి, అండ్ అన్నిటికంటే కంపేర్ చేస్తే అమూల్ స్ప్రేనే చాలా లో కాస్ట్ ఫార్ములా మిల్క్ కూడా. అండ్ ఈ అమూల్ స్ప్రే కూడా చాలా ఎఫెక్టివ్గానే ఉంటుంది. ఇది 500 gram టిన్లో వస్తుంది, అండ్ దట్ టు కాస్ట్ 215 ఓన్లీ. ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, ఆర్ మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అమూల్ స్ప్రేలో ఏంటంటే కౌ మిల్క్ అనేది ఉంటుందన్నమాట. ఇట్స్ అ స్ప్రే డ్రైడ్ ఫార్ములా మిల్క్ పౌడర్. సో మీ బేబీకి ఇది సూటబుల్గా ఉంటే మీరు ఇది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెక్సోలాక్ న్యూసోబీ సోయా. సో ఇది లాక్టోస్ అండ్ సూక్రోస్ ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. మళ్ళీ సేమ్ బేబీకి అయితే మిల్క్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఈ సోయా ఫార్ములా మిల్క్ అనేది చూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అ న్యూట్రిషియా కంపెనీ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ 1 ఇన్ఫాంట్ ఫార్ములా మిల్క్. ఈ ఫారెక్స్ అనేది మేము చిన్నగా ఉన్నప్పుడు సెర్లాక్ లాగా వచ్చేదన్నమాట. ఇప్పుడైతే ఫారెక్స్ ఇన్ఫాంట్ ఫార్ములాస్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇది ఇన్ఫాంట్ అంటే న్యూ బార్న్ బేబీ నుంచి 6 months వరకు ఇవ్వచ్చు. ఏదైతే స్టేజ్ 1 ఉంటుందో అది ఫస్ట్ న్యూ బార్న్ నుంచి 6 months వరకు ఇవ్వచ్చు అండి. స్టేజ్ 2 అనేది 7 months నుంచి 1 year వరకు ఇవ్వచ్చు. సో అలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 400 gram ప్రోడక్ట్లో అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 525. సో ఇందులో మిల్క్ అనేది ఉంటుంది, అంటే దిస్ ఇస్ అ స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్ కాబట్టి మీ బేబీకి మిల్క్ అంటే సో ఏం అలర్జీస్ లేకపోతే, మిల్క్తో అలర్జీస్ లేకపోతే మీరు ఈ ప్రోడక్ట్ అనేది చూస్ చేసుకోవచ్చు. సెప్టానల్ ఇన్ఫాంట్ స్టేజ్ 1 ఫార్ములా మిల్క్. సో ఇది కూడా మిల్క్ కంటెంట్ ఉంటుంది. దిస్ ఇస్ విత్ ప్రీబయోటిక్స్. ఇది డిఫరెంట్ అంటే ప్రైజింగ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇది 725లో ఉంది ప్రైజింగ్ అయితే. అండ్ ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి అండ్ కే అనేవి ఉన్నాయి. సో మీ బేబీకి ఇది బాగుంటుంది అనుకుంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ అ న్యూట్రిషియా కంపెనీ ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ ఫార్ములా మిల్క్ వచ్చేసి సిమిలాక్ స్టేజ్ 1.
మిగతా ఉన్న ఫార్ములా మిల్క్స్ అన్నీ అయితే నా దగ్గర వీడియోస్ లేవు, బట్ ఈ సిమ్లాక్ అనేది వీడియో ఉందండి, అది నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్లో. సో ఈ సిమ్లాక్ అనేది అయితే చాలా మంచి ఫార్ములా మిల్క్ బ్రాండ్, అండ్ నేనైతే రక్షిత్కి స్పెషల్గా చిన్నప్పటి నుంచి సిమ్లాకే యూస్ చేశాను అనమాట. సిమ్లాక్ టిల్ వాడికి 1.5 ఇయర్ వచ్చే వరకు కూడా నేను సిమ్లాకే యూస్ చేశాను. నెక్స్ట్ ఫార్ములా మిల్క్ నెస్లే నాన్ ఎక్సెల్లా ప్రో. ఇది మీ బేబీకి ఫస్ట్ నుంచి అసలు మీరు పాలు ఇవ్వరు కదా, అలాంటి వాళ్ళకి ఈ నెస్లే నాన్ ఎక్సెల్లా ప్రో అనేది చాలా బాగుంటుంది. ఇందులో వి ప్రోటీన్, డిహెచ్ఏ, ఏఆర్ఏ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అసలు బ్రెస్ట్ ఫెడ్ బేబీ కాదు కదా, ఈ బ్రెస్ట్ ఫెడ్ అనేది బేబీకి ఇవ్వనప్పుడు మీరు ఈ నెస్లే నాన్ ఎక్సెల్లా ప్రోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా 400 గ్రామ్ టిన్లో కూడా వస్తుంది ఇది, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 750 to 760 రేంజ్లో ఉంటుందన్నమాట. ఇందులో ఇంకా విటమిన్ ఏసీడి, ఐరన్ అండ్ జింక్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎన్ఫామిల్ ఏ ప్లస్. ఈ ఎన్ఫామిల్ ఏ ప్లస్ అనేది కూడా జస్ట్ నార్మల్ లైక్ అదర్ ఇన్ఫాన్ ఫార్ములా మిల్క్స్ లాగే ఉన్నాయి. ఇందులో కూడా మిల్క్ పౌడర్ అనేది ఉంటుంది, అండ్ ఇందులో డిహెచ్ఏ ప్లస్ ఏఆర్ఏ ఇవి ఉన్నాయన్నమాట. అంటే పిల్లలకి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయన్నమాట ఇందులో ఎన్ఫామిల్ ఏ ప్లస్, అండ్ దానికి తగ్గట్టు రేట్ కూడా ఉంది, 715 రూపీస్ ఉంది. సో మీ బేబీకి ఇది సూటబుల్ అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫార్ములా మిల్క్ వచ్చేసి నెస్లే లాక్టోజెన్ స్టేజ్ 1. సో ఈ లాక్టోజెన్ది కూడా నేను చేశాను వీడియో. మోస్ట్లీ చాలా వరకు పీడియాట్రిషియన్స్ రికమెండ్ చేసే బ్రాండ్ అన్నమాట నెస్లే లాక్టోజెన్ అనేది. ఇది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చాలా ఈజీగా అఫోర్డబుల్ చేసేటట్టు ఉంటుంది. దీని ప్రైసింగ్ 325లో ఉంటుంది. ఇందులో వి ప్రోటీన్ అండ్ లాక్టోస్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో డిహెచ్ఏ ఇలాంటివి అయితే ఉండవు, బట్ దిస్ ఇస్ సూటబుల్ టు ఆల్ ద బేబీస్ మోస్ట్లీ. చాలామంది రికమెండ్ చేస్తారు కదా అందుకే, అండ్ ఇది ఎవరైనా సరే ఈజీగా పర్చేస్ చేసుకో. టాప్ వన్ ఏమొచ్చిందంటే నెస్లే నాన్ ప్రో. దిస్ ఈజ్ ఆల్సో నెస్లే కంపెనీ ప్రోడక్ట్, అండ్ ఇందులో ఏమున్నాయంటే ఎల్ రూటరీ, వి ప్రోటీన్, లాక్టోస్. ఏమైందంటే డిహెచ్ఏ ప్లస్ ఏఆర్ఏ లాక్టోజన్లో కూడా ఉండుంటే అది కూడా టాప్ 1లో ఉండేదన్నమాట 2021లో. సో టాప్ 10 నుంచి టాప్ 1 వరకు ఉన్న ఫార్ములా మిల్క్స్ అన్నీ చూసారు కదా. సో టాప్ 1 వచ్చేసి నెస్లే నాన్ ప్రో అనమాట, నాన్ ప్రో స్టేజ్ 1. దిస్ కెన్ బీ గివెన్ ఫ్రమ్ న్యూ బార్న్ బేబీ నుంచి 6 మంత్స్ వరకు ఇవ్వచ్చు స్టేజ్ 1 అనేది. సో ఈ టాప్ 10 ఫార్ములా మిక్స్ చూసారు కదా మీ బేబీకి ఏది. సో టాప్ 10 నుంచి టాప్ 1 ఉన్న ఫార్ములా మిల్క్ బ్రాండ్స్ అన్నీ నేను మీకు చూపించాను కదా. ఇందులో మీ బేబీకి ఏది బాగా సూటబుల్ అనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తెలుసు కదా లాక్టోస్ ఎలర్జీ ఉంటే కనుక లాక్టోస్ ఉన్న ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవద్దు. లాక్టోస్ ఎలర్జీ లేకపోతే ఇంకా మంచిది ఏ ప్రోడక్ట్ అన్నా యూజ్ చేయొచ్చు. ఈ ఫార్ములా మిల్క్స్ టాప్ 10 అని అంటామండి, బట్ మన దగ్గర ఉన్న మనీని బట్టి అండ్ మన బేబీ కండిషన్ని బట్టి మనకి ఏది సూటబులో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఇవి టాప్ 10 ఫార్ములా మిల్క్ బ్రాండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో అడగని నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఇంకేమైనా సజెషన్స్ కూడా చేయాలంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, మరియు బెల్ ఐకన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.